ప్రకాశం జిల్లా చీరాలలో జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో ఆగస్టు 20న జాతీయ శాస్త్రీయ దృక్పథ దినోత్సవంగా ప్రకటించాలని తీర్మానించారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ ప్రతి వ్యక్తి దైనందిన కార్యక్రమంలో తప్పనిసరిగా శాస్త్రీయ దృక్పథం ఉండాలని కోరారు. మూఢనమ్మకాలు అంధవిశ్వాసాలు పారద్రోలాలని చెప్పారు. మానవ జీవితంలో సైన్స్ అభివృద్ధి చెందాలని కోరారు. సైన్స్ ద్వారానే కరోనా వంటి విపత్తులకు వ్యాక్సిన్ ఉద్భవించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు కుర్రా రామారావు, చీరాల ఉపాధ్యక్షులు జె వెంకటేశ్వర్లు, సుభాని, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి జె సూరిబాబు, ఆదిశంకరయ్య, కుర్రా శ్రీను తదితరులు పాల్గొన్నారు. ఉద్దేశం ఏంటంటే ఈరోజు దబ్బోల్కర్ గారు కానీ పన్సారే కానీ కలుపురికి ఇలాంటి కొంతమంది సమాజం కోసం శాస్త్ర విజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసాన్ని శాస్త్ర విజ్ఞానాన్ని డెవలప్ చేయడం కోసం శాస్త్రీయ సమాజాన్ని నిర్మించడం కోసం ప్రయత్నించిన సమాజ సేవకులను వాళ్ళని చంపివేయడం జరిగింది. వారికి గుర్తుగా ఈ రాష్ట్రంలో కానీ మరి దేశంలో కానీ మూఢనమ్మకాల వ్యతిరేక చట్టం ఉండాలి. ఈరోజు కూడా సమాజంలో మూఢనమ్మకాలను కొంతమంది పెంపొందిస్తూ వాళ్ళు బ్రతకడం కోసం వాళ్ళు పనిచేయకుండా ఈ సమాజాన్ని అశాస్త్రీయ భావాలను నడిపిస్తున్నారు. కాబట్టి జన విజ్ఞాన వేదిక ఏం కోరుకుంటుందంటే ప్రజల కోసం సైన్స్, ప్రగతి కోసం సైన్స్, దేశ స్వావలంబనం కోసం సైన్స్, సమాజం శాస్త్ర విజ్ఞానం వైపు నడవాలి, శాస్త్రీయ ఆలోచన వైపు నడవాలి. ఈరోజు కరోనా వస్తే మరి శాస్త్రవేత్తలు కనిపెట్టిందా కూడా వ్యాక్సినేషన్ లేదు. ఎన్ని ఎంత గోల చేసినా ఏం చేసినా ఆ టీకాలు వేస్తే గానీ ఆ యొక్క కరోనా నిర్మూలించడానికి అవకాశం ఉన్నది. గత చరిత్ర చూసుకున్న పోలియో కానీ లేకపోతే రకరకాల మంచు కానీ కలరకాల అవన్నీ కూడా శాస్త్రవేత్తలు కనిపెట్టిన ముందుల ఫలితంగా గానే వాటిని నిర్మూలించగలిగారు. అదేవిధంగా కరోనా కూడా శాస్త్రీయమైన ఆలోచనలు శాస్త్రవేత్తలు కనిపి టీకాలు కనిపెట్టడం వల్లనే ఈరోజు దానికి కూడా ముందుకున్నది. లేకపోతే పక్కన కొంతమంది అశాస్త్రీయ భావాలను పెంపొందించడానికి ప్రయత్నం చేస్తున్నారు. జన విజ్ఞాన వేదిక ఈ సమాజం శాస్త్ర విజ్ఞానం నడవాలి, మోరల్ వాల్యూస్ పెంపొందించాలి, దేశభక్తి ఉండాలి, సమాజం బాగుండాలి అని కోరుకునే జన విజ్ఞాన వేదిక ఈరోజు ఆగస్టు 20 జాతీయ శాస్త్రీయ సైన్స్ దిన సైన్స్ దృక్పథ దినంగా పరిగణించుకున్నారు. ఆగస్టు 20 మనకు జాతీయ సద్భావన దినోత్సవం గుర్తుకొస్తుంది, రాజీవ్ గాంధీ జయంతి గుర్తుకొస్తుంది, కానీ ఫిబ్రవరి 8 జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. అంటే శాస్త్రీయ విజ్ఞానం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించే దినోత్సవంగా, సైన్స్ టెంపర్ దినోత్సవంగా గుర్తించాలని, ఆగస్టు 20 గుర్తించాలని ప్రపంచవ్యాప్తంగా పెద్ద పెద్ద ఉద్యమాలు జరుగుతున్నాయి. ఈ సైన్స్ టెంపర్ డేగా ప్రాథమిక విధుల్లోనే తీర్చడం జరిగింది. 51వ ఆర్టికల్లో ఈ శాస్త్రీయ దృక్పథాన్ని ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఆచరించాలని మన ప్రాథమిక విధుల్లో చేర్చబడింది.